డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్జీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి అమలాపురం బండారు లంకలో అగ్నికాహుతులైన నివాసాలను సందర్శించారు. చందన తాతారావు, దొడ్డిపట్ల పల్లాలమ్మ, కారుపత్తి మల్లేశ్వరరావు నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారుగా ఈ ప్రమాదంలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, బల్లా సత్యనారాయణ అనే చేనేత కార్మికుడి ఒళ్లు కాలిపోయినందున బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని దేవాదుల సూర్యనారాయణమూర్తి కోరారు. అగ్ని ఆహుతికి ప్రక్కన గల నివాస ప్రాంతాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని, అగ్ని ప్రమాదానికి గురైన నివాసవాసులకు వారికి పట్టాలు, ఉచిత హౌసింగ్ లోన్లను ఇప్పించవలసిందిగా, నివాసం కోల్పోయిన వారికి తక్షణం ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినా కూడా ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందన లేకపోవడం బాధాకరమని వ్యక్తం చేశారు. తక్షణ సహాయార్థం ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని కోరారు.